ఏదైనా మాట్లాడుతామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి. శతకోటి నానీల్లో ఒక నాని అయిన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమ, మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుతాం. 2 చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకుంటారు నిన్ను. ఏం చెప్పాలి? ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు, ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు. ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజీ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు, మేము ఎందుకు చెప్పటం బోల్డింగాలో? ఆయనకు వకీల్ సాబ్ తెలియకపోవడం ఏంటండి? 16 నెలలు జైల్లో ఉండి జైలు ఫుడ్ తినొచ్చాడు. జగన్ రెడ్డికి వకీల్ సాబ్కి మంచి అనుబంధం కూడా ఏర్పడి ఉంటుంది. అబ్బే, దిస్ ఈజ్ నాట్ రైట్ వే నానిగారు. ఎవ్రీ ఫ్రైడే వకీల్ని కలిసి వస్తూ ఉంటాడు. మీరు ఒకసారి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి, ఆ తర్వాత జగన్ రెడ్డి గారు నాకు తెలియదని చెప్తే అప్పుడు ప్రెస్ నోట్కి వచ్చి చెప్పండి, ఓకేనా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.